రండి సార్. మా అక్క స్నేహాన్ని బావి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు అవుతుంది. అప్పటి నుంచి అలాగే ఏడుస్తుంది. అక్క ఎవరు? అక్క ఏడోకమ్మా, ఏడోకు, కూర్చోండి సార్. బాధపడకమ్మా, నీకేం భయం లేదు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చే బాధ్యత మాది. అసలు ఏం జరిగిందమ్మా, మీ ఆయన ఎప్పుడు వెళ్ళాడు? ఏడు పాపక్క, చెప్పక్క. చెప్పమ్మా. మొన్న నైట్ వెళ్ళిపోయాడు. ఓకే, అతని గుర్తులు ఏమైనా చెప్పమ్మా. ఆయన వెళ్ళినప్పుడు వేసుకెళ్ళిన బట్టలు, పుట్టుమచ్చలు అలాంటివి. బ్లూ టీషర్ట్, బ్లాక్ 3/4 వేసుకుని వెళ్ళారండి. ఇంకా గుర్తులు? మొహం మీద పెద్ద ఘాట్ ఉంటుందండి. అంటే ఎలాంటిదమ్మా? మొన్న భోజనం చేస్తుంటే నా కూర బాగాలేదన్నాడండి. చేతిలో ఫోర్క్ ఉంటే అలా కోసానంతే, ఆగాటేనండి. ఇంకా తల మీద 3 పెద్ద బొప్పులుంటాయండి. అది ఎలా పడిందో చెప్పు. నిద్రలో లావణ్య లావణ్య అని ఎవరో పేరుని కలవరిస్తున్నారండి. నా కోపం వచ్చింది. చేతిలో ఫోన్ ఉంటే అలా ముట్టానంతే, ఆ బొప్పులేనండి. ఇంకా చేతికి పిండి కట్టు ఉంటుందండి. అది ఎలా ఎరిగిందంటే, ఓ రోజు తాగేసి బాగా బూతులు తిట్టాడండి. నా కోపం వచ్చింది. పప్పు గుత్తితో ఒక్కటిచ్చానంతే, అలా ఎరిగిందండి. వారు రాడు, నేను పోతా. సార్, ఎస్ఐ గారు ఇంతకు మా బావ ఎలా వెళ్ళిపెట్టి చెప్పలేదు కదండి. మరుసటి రోజు మా బావ మళ్ళీ తాగొచ్చాడండి. అప్పుడు మా అక్క కోపంతో పెట్రోల్ బస్ అంటించింది. అలా పరుగెత్తుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. ఎక్కడి నుంచి? ఫుట్బాల్ ఆడుకొని వస్తున్నాను. అదేంట్రా, చేతిలో క్రికెట్ బాల్, బ్యాట్ ఉంది కదరా. చూసావుగా, మరి ఎందుకు అడగడం? ఇంతకి చదువు ఎలా నడుస్తుందిరా? నడుస్తూ నడుస్తూ బాగా దూరంగా పోయిందని. కనీసం లెక్కనే వచ్చా? ఓ, 1 టేబుల్, 10 టేబుల్ చూడకుండా చెప్తా, చూడకుండా రాస్తా. అబ్బా, అంత బాగా తెలుసా లెక్కలు? అయితే మీ డాడీ 100 రూపాయలు ఇచ్చారు, మీ మమ్మీ ఇంకో 100 రూపాయలు ఇచ్చింది. మొత్తం కత్తే ఎంత? 0. అదేంట్రా, లెక్కలు బాగా తెలుసా? నాకు లెక్కలు బాగా తెలుసు, అందుకే 0 చెప్పా. నీకే మా మమ్మీ డాడీ గురించి తెలీదు, వాళ్ళ 1 రూపాయి కూడా ఇవ్వరు. అరే బావా, సినిమా చేస్తారా? సరే, ఇప్పుడే బస్ స్టాప్ వచ్చాను, బస్ రాగానే ఎక్కేస్తా. రైస్ పెట్టించు, వస్తా వస్తా కర్రీ తీసుకొస్తా. ఓకే బాయ్. భయ్యా. ఏం భయ్యా? బైక్ నాది. సారీ భయ్యా, మీద బైక్. అది ఏం లేదు, నాది సేమ్ బైక్. పికప్ మైలేజ్ ఎలా ఉందని చూస్తున్నా. పర్లేదు సార్ భయ్యా. పర్లేదు భయ్యా, పర్లేదు, పర్లేదు, చేయండి భయ్యా. పర్లేదు భయ్యా, కొంచెం పక్క చేస్తే నా బైక్ తీసుకుంటాను. ఒక్క నిమిషం లేట్ వచ్చుంటే అమ్మాయి సెట్ అయిపోయింది భయ్యా. స్కార్ఫ్ ఇప్పుకొని ఎగురుకున్నా దగ్గరకు వచ్చేది. ఏంట్రా, స్కార్ఫ్ తీసేసి నీ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తానా? ఇది మా బైక్, వీడు మా అన్నయ్య, అందుకు చూస్తున్నానరా ఎదవా, నిన్ను కాదు. ఎక్కడి నుంచి రా? స్కూల్ నుంచి. నేను అడిగిన దానికి నిజం చెప్పరా? చెప్తా. ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? ఆ ఇచ్చారు. ఏది చూపించు. ఓకే. సారీ డాడీ, మర్చిపోయాను. నా ప్రోగ్రెస్ రిపోర్టు నా ఫ్రెండ్ విజయ్ గారికి ఇచ్చా. వాళ్ళ డాడీ అస్సలు మాటినట్లేదంట. వాడు ఏమడిగినా అది అస్సలు కొనిపించట్లేదంట డాడీ. అందుకనే వాళ్ళ డాడీని భయపెట్టడం కోసం వాడు నా రిపోర్ట్ కార్డు తీసుకెళ్ళాడు డాడీ. అంటే ఈసారి కూడా అన్ని 0లు ఉన్నారా నీకు? యాజ్ యూజువల్. అంటే విజయ్ గారు పాస్ అయ్యాడారా? లేదు డాడీ, నాకంటే 4 మార్కులే ఎక్కువ.
कितना అదేంటా నిన్నే కదా పెళ్ళైంది హ్యాపీగా ఉండాల్సింది పోయి ఏడుతున్నావేంటి నిన్న ఫస్ట్ నైట్ కాలేదు మామా అదేంటా అందమైన హీరోయిన్ పెళ్లి చేసుకున్నావు ఫస్ట్ నైట్ కాలేదంటనా హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నైట్ కాలేదురా అదేంటా నిన్న నైట్ ఫస్ట్ నైట్ కానీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే షూటింగ్ ఉందని చెప్పి నైట్ ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళిపోయిందిరా మరో ఆరు నెలల వరకు ఫస్ట్ నైట్ కాల్ చేయటం లేవంటుందిరా అన్నా బెన్సరికి లెటర్ పోవాలన్నా తమ్ముడు గుడమర వంతెన దిగాక శ్రీదేవి బార్ వస్తుంది అది దాటాక బీఆర్టీఎస్ రోడ్లోకి వెళ్తాం అక్కడ నుండి స్ట్రేట్గా వెళ్తే కీర్తి వైన్స్ నుండి అక్కడ ధర్మతేజ్ బార్ మీదుగా వెళ్తే మొగల్ రాజ్పురం నైస్ బార్ వస్తుంది అక్కడ నుండి చివరాఖరికి వెళ్తే డింపుల్ బార్ అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్గా వెళ్తే సిటీ సెంట్రల్ బార్ అక్కడ నుండి నేరుగా వెళ్తే బెంజ్ వైన్స్ వస్తుంది ఆగు అదే బెంజ్ సర్కిల్ బుడమెర వంతెన బీఆర్టీఎస్ రోడ్లో కీర్తి వైన్స్ ధర్మతేజ బార్ మొగల్ రాజపురం ఓకేనా ఏ అన్నా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎరా నేను తాగున్నానని చెప్పి నీకు అంత ఎల్కే బార్ లాగా అనిపిస్తున్నానరా హైదరాబాద్లో ఉంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ వెళ్ళాలని అడుగుతావా అబ్బా ఏమే కొద్దిగా మందు తీసుకురా మందేక తెస్తున్నా ఆగు ఎందుకమ్మా బాగలేని మనిషిని పట్టుకొని అలా కొడుతున్నావు మరేం లేదండి ఈయనకి ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నాం మందిచ్చే ముందు బాగా తంచిమ్మన్నారు డాక్టర్ గారు హలో యా సార్ ఐమ్ కమింగ్ సార్ ప్లీజ్ వెయిట్ అంటిల్ ఐ కమ్ ఓవర్ దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ దెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఓ షిట్ హే కింగ్ యామైన సిగరెట్లో కింగ్ అంటే గోల్డ్ ఫ్లాగ్ కింగేరా అవునరా మామ మనం అమెరికాలో పుట్టకపోవడం చాలా మంచిదైందిరా ఎందుకురా మనకి ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదుగా మరి నీ అంత కాదులే నేను ఫిఫ్త్ పాస్ తెలుసా అవునా అయితే ఐడి కంటే ఏంటో చెప్పరా ఐ డోంట్ నో ఇది కూడా తెలియదు యాదవ మరి ఫిఫ్త్ పాస్ అన్నా అవును అడగడం మర్చిపోయా నువ్వు ఫిల్టర్ మానేసి కింగ్ ఎప్పటి నుంచి కలుగుతున్నావురా ఇందాక కూడా వచ్చాడురా సిగరెట్ వెలిగిచ్చాడు ఫోన్ రాగానే హడావుగా సిగరెట్ పడేసి వెళ్ళిపోయాడు అదే ఇది లైక్స్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టండి ఆల్ ది బెస్ట్ మీ రేజింగ్ రాజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎడకు కూర్చోండి సార్
బాధపడకమ్మా, నీకేం భయం లేదు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చే బాధ్యత మాది. అసలేం జరిగిందమ్మా, మీ ఆయన ఎప్పుడు వెళ్ళాడు? ఏడు పాపక్క, చెప్పక్క. చెప్పమ్మా. మొన్న నైట్ వెళ్ళిపోయాడు. ఓకే, అతని గుర్తులేమన్నా చెప్పమ్మా. ఆయన వెళ్ళినప్పుడు వేసుకెళ్ళిన బట్టలు, పుట్టుమచ్చలు అలాంటివి. బ్లూ టీషర్ట్ బ్లాక్ 3/4 వేసుకుని వెళ్ళారండి. ఇంకా గుర్తులు? మొహం మీద పెద్ద ఘాటు ఉంటుందండి. అంటే ఎలాంటిదమ్మా? మొన్న భోజనం చేస్తుంటే రండి సార్. మా అక్క స్నేహ అండి, బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు అవుతుంది. అప్పటి నుంచి అలాగే ఏడుస్తుంది. అక్క ఎవరు? అక్క వారు రాడు, నేను పోతా. సార్, ఎస్ఐ గారు ఇంతకు మా బావ ఎలా వెళ్ళిపోయి చెప్పలేదు కదండి. మరుసటి రోజు మా బావ మళ్ళీ తాగొచ్చాడండి. అప్పుడు మా అక్క కోపంతో పెట్రోల్ బస్ అంటించింది. అలా పరుగెత్తుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. ఎక్కడి నుంచి? ఫుట్బాల్ ఆడుకొని వస్తున్నా. అదేంట్రా, చేతిలో క్రికెట్ బాల్ బ్యాట్ ఉంది కదరా. చూసావుగా, మరి ఎందుకు అడగడం? ఇంతకి చదువు ఎలా నడుస్తుందిరా? నడుస్తూ నడుస్తూ బాగా దూరంగా పోయిందని. కనీసం లెక్కనైనా వచ్చా? ఓ, 1 టేబుల్ 10 టేబుల్ చూడకుండా చెప్తా, చూడకుండా రాస్తా. నా కూర బాగాలేదన్నాడండి. చేతిలో ఫోర్క్ ఉంటే అలా కోసానంతే, ఆగాటేనండి. ఇంకా తల మీద 3 పెద్ద బొప్పులుంటాయండి. అది ఎలా పడిందో చెప్పు. నిద్రలో లావణ్య లావణ్య అని ఎవరో పేరుని కలవరిస్తున్నారండి. నా కోపం వచ్చింది. చేతిలో ఫోన్ ఉంటే అలా ముట్టానంతే, ఆ బొప్పులేనండి. ఇంకా చేతికి పిండి కట్టు ఉంటుందండి. అది ఎలా ఎరిగిందంటే, ఓ రోజు తాగేసి బాగా బూతులు తిట్టాడండి. నా కోపం వచ్చింది. పప్పు గుత్తితో ఒక్కటిచ్చానంతే, అలా ఎరిగిందండి. అబ్బా, అంత బాగా తెలుసా లెక్కలు? అయితే మీ డాడీ 100 రూపాయలు ఇచ్చారు, మీ మమ్మీ ఇంకో 100 రూపాయలు ఇచ్చింది. మొత్తం కత్తి ఎంత? 0. అదేంట్రా, లెక్కలు బాగా తెలుసన్నో? నాకు లెక్కలు బాగా తెలుసు, అందుకే 0 చెప్పా. నీకే మా మమ్మీ డాడీ గురించి తెలీదు, వాళ్ళ 1 రూపాయి కూడా ఇవ్వరు. అరే బావా, సినిమా చేస్తారా? సరే, ఇప్పుడే బస్ స్టాప్ వచ్చాను, బస్ రాగానే ఎక్కేస్తా. రైస్ పెట్టించు, వస్తా వస్తా కర్రీ తీసుకొస్తా. ఓకే బాయ్. Mm-hmm.